పైకి లాగిందండి హ్యాండ్ నాదేనా హ్యాండ్ మీదే కానీ లొకేషన్ లగడి కప్పుల కాదు ఎరా నీకు పాస్పోర్ట్ ఉందా హాయ్ ఉంది కదండి మీరు ప్రొసీడ్ అవ్వండి ఇంకేముందని ప్రొసీడ్ అవడానికి అక్కడ నేను సాంగేల్ పత్రం అన్నమాట చొన్ని 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 కొన్ని 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 అద్భుతమే అద్భుతం నీ సాంగ్ బాగుంది స్టోరీ బాగుంది వెంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ని తెచ్చుకో అదేంటండి ప్రొడ్యూసర్ నేను తెచ్చుకోవాలా టీర్స్ ఇండస్ట్రీ మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు ఎందుకు ఆత్మహత్య చూడనుగా ఎక్స్క్యూజ్ మీ 17 డి బస్ వెళ్ళిపోయిందండి ఇక్కడ ఎల్లో సుడిదార్ వేసుకుని ఒక పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతూ ఉంటది అది ఉందా లేదు సార్ అయితే బస్ కూడా వెళ్ళిపోయింది ఎరా రోజు మా చెల్లిని టీజ్ చేసి ఏడిపించేది నువ్వే కదరా మళ్ళనాయన ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తా జాగ్రత్త చే ఫోన్లే కదా అని మాట సాయం చెప్తే దెబ్బలు తినాలా అందుకే ఈ రోజు ఎవడో సాయం చేయట్లా బాగా కుమ్మినట్టున్నారు వద్దన్న మొహమాట పడి గట్టి కుమ్మేరు బస్ వచ్చింది పదా చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి నీ దగ్గర ఉందా లేకగా మరి లేకుండా నువ్వెందుకు ఎక్క దిగా आश्चर्य अंतरे అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ ని లటక్కున పట్టేశావంటే నీ ఐ పవర్ ఏ ఐ పవర్ అయ్యా నా ఐ పవర్ ఇప్పుడే చూశారు నైట్ టైం చూడాలి ఇదిగో ఎందుకట మొహానికి చేయటం పెట్టుకుంటావు ఏ పడుకోకురా బాలేవరే నేను మీకు లగ్ కాదండి తుమ్ముతా బాగా చెప్పావు కానీ నాకు ఒక విషయం అర్థమైందిలే ఏంటండి ఆ బల్బ్ ఎందుకు పగులుతుందో నాకు అర్థమైందిలే ఆ ఇది నీ పని కాదు పిల్లల పని ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టి తెలియాలయ్యా రాత్రి ఒకసారి వచ్చి కనిపించు రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించొద్దు అది కాదయ్యా ఎందుకంటే నసుగుతావు పెద్దగా మాట్లాడు ఈ వాచ్మెన్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే ఈ బల్బ్ పెట్టనేయండి ముందు నన్ను ప్రతి వాడు అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి సౌండ్ లేకుండా చూసుకున్న చాలు ఇక దయచేయండి అరే జావో నాజీ ఊరికే చూసుకోకపోతే ఏదైనా ఒక పాట పాడుకోవచ్చు కదా మేషం మృగం మిథునం అనుకోని వ్యక్తులు తారస పడతారు మనకెవరు అనుకోని వ్యక్తులు తారస పడతారు ఈ రోజుల్లో ఈ సెకండ్ గడుపుతున్నాడు వీడు దరిద్ర భయంతో ఏ వీక్ పాయింట్ లాగుతాడు ఇప్పుడు ఎవరు చేయటం హలో 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 ఏంటిడు ఫోన్ రింగ్ అవ్వకుండానే అలోనే ఎత్తాడేంటి వీడేంటి వాడి పెదవులు వాడే కొడుకుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది చెప్తా హలో నేను సెక్రటరీ మాట్లాడుతున్నాను స్వీపర్ అనుకుంటున్నావా ఏంటి ముందు మీరు ఫోన్ మాట్లాడండి తర్వాత మనం మాట్లాడుకుందాం ఓకే ఓకే తర్వాత మాట్లాడుకుందాం ఇదేంటి నేను ఏడి చెప్పిందే ఫోన్ లో వేరే ఒకటి చెప్తాడా ఏంటి బాబు రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి అనుమానంగా అలా చూస్తున్నావేంటి డ్రైనేజ్ ప్రాబ్లం అండి సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను కదా అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యి నాకు చెప్తావేంటి అసలు నేను అడిగిందేంటి మీరు చెప్పేదేంటి సింక్ లేకుండా మాట్లాడారంటండి సింక్ లేకుండా మాట్లాడుతున్నాను ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు అదిగో మళ్ళీ నేను డ్రైనేజ్ అంటుంటే మీరు ట్రైన్ అంటారంటండి డ్రైనేజీ ఎక్కడ లిప్పు లిప్పు తెలిపింది నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలేదు అనుకుంటున్నావా నేనే కామెడీగా ఉంటుందని కొంచెం కామెడీ చేశారు అంతే ఇదేంటి నేను మాట్లాడుతుంటే ఫోన్ ఒక్కరు చూస్తున్నారేంటి హలో నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఫేస్ చూడకుండా ఫోన్ ఒక్కరు చూస్తావేంటి ఫోన్ రింగ్ అవుతుంది అక్కడ ఇగో నాకు వినపడలేదు అనుకున్నావా నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని అది నువ్వు వెళ్ళు ప్లంబర్ వస్తాడు బాయ్ హలో సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్స్ స్పీకింగ్ నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తి మాట్లాడాడు సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు ఓకే ఓకే తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ ఆడి ఆడి కొనుక్కుంటున్నాడు వీడి దెబ్బకు చెవులే కాదు ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయి ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే నీకేమైనా చూడా
ఫోన్ రింగ్ అవుతంది ఫోన్ రింగ్ అవుతుందా బాకు వినిపించట్లేదు అనుకుంటున్నావా బాకు వినిపిస్తుంది నువ్వే చెప్పకలేదు ఆ హలో ఎవరిది ఇదిగో మీరు ఎవరైనా సరే అప్పుడు మీతో మాట్లాడే తీరిక నాకు లేదండి ఫోన్ పెట్టేయండి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమయ్యా వెళ్ళు ఇదిగో నీ సమస్య ఇప్పుడు నాకు చెప్పగా వెళ్ళిపో 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 ఇదిగో నువ్వే చెప్పరా ఇప్పుడు నేను వెళ్ళనయ్యా అసలు వినిపిస్తా కదా వింటానకే ఏంటి నీకు చెవుడు పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేనే ఇవ్వాలన్నా ఇది మరీ అన్యాయం తొండి।